సలార్ మూవీ బుకింగ్స్ ఇవాళ ఓపెన్ చేయనున్నారు. ఉదయం తెలంగాణలో బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఏపీలో హైక్స్ అన్ని సెట్ అయ్యాక ఇవాళ సాయంత్రం లేదా రేపు ఓపెన్ అవుతాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ టికెట్ను డైరెక్టర్ రాజమౌళి సొంతం చేసుకున్నారు. కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్తో అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది మూవీ టీం. ఈ సినిమాలో అల్లరి నరేష్ ఉన్నాడని ఇటీవల రివీల్ చేశారు. కానీ ఇప్పుడు టీజర్ చూశాక ఇంకో హీరో రాజ్ తరుణ్ కూడా ఉన్నాడని నాగ్ ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోతున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రానుంది. హరీష్ శంకర్ డైరెక్షన్లో రవితేజ హీరోగా క్రేజీ మూవీ వస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వస్తున్న ఈ మూవీని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రవితేజ సరసన నటించే లక్కీ ఛాన్స్ను భాగ్యశ్రీ బోర్సే కొట్టేసింది. ఈ విషయాన్ని మాస్ మహారాజాతో క్లాస్ మహారాణి అంటూ మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా సెట్ మీదకు వెళ్లనుంది. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ పతాకంపై మరో కొత్త మూవీ సిద్ధమవుతోంది. శ్రీమురళి, రుక్మిణి, వసంత జంటగా నటిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ నీల్ కథ అందించారు. బఘీరా అంటూ వస్తున్న ఈ చిత్రానికి సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. నేచురల్ స్టార్ నాని 30వ సినిమా హాయ్ నాన్న మూవీ యుఎస్ మార్కెట్లో అదరగొడుతోంది. వీక్ డేస్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ మూవీ స్ట్రాంగ్ హోల్డ్ని కనబరుచుంది. ఈ వీకెండ్లో సింగిల్ డేకి సుమారు $100,000 అందుకుని $1.6 మిలియన్ రాబట్టింది. దీంతో లాంగ్ రన్లో డెఫినెట్గా 2 మిలియన్లకు చేరుకునేలా ఉంది. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి ఫస్ట్ స్ట్రైక్ ఇవాళ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. టాలీవుడ్ యాక్టర్ అడవి శేష్ నటిస్తున్న చిత్రం జీ 2 2018లో విడుదలైన గూఢచారి మూవీకి సీక్వెల్గా జీ 2ను సిసి కిరణ్ టిక్కా తెరకెక్కిస్తున్నారు. అయితే అడవి శేష్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో సింహ కోడూరి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. మత్తు వదలరా మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడిదే చిత్రానికి సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఉందని కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేసి జూలై సినిమాలో రిలీజ్ చేయాలని ఈ మూవీ టీం పక్కా ప్లాన్ చేస్తోంది. కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా అభిషేక్ వర్మ డైరెక్షన్లో ఈ నెల 29న రిలీజ్ అవుతున్న డెవిల్ మూవీ నుంచి దూరమే సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది టీం. సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న సర్కార్ నౌకరీ సినిమా జనవరి 1న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది యూనిట్. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో చైతన్యరావు, హెబ్బా పటేల్ జంటగా రొమాంటిక్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ని నాగార్జున రివీల్ చేశారు. సినీ హీరో మంచ్ మనోజ్ తన ఫ్యాన్స్తో ఓ గుడ్ న్యూస్ పంచుకున్నారు. తన భార్య భూమా మౌనికారెడ్డి ప్రెగ్నెంట్ అయినట్లు తెలిపారు. దివంగత భూమా శోభ నాగిరెడ్డి మరోసారి అమ్మమ్మ తాతయ్య కాబోతున్నారంటూ ఎక్స్ ఇన్స్టాగ్రామ్లో మంచు మనోజ్ పోస్ట్ చేశారు. కాలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న తంగలాన్ మూవీకి టీజర్ వచ్చాక ఒక్కసారిగా సెన్సేషనల్ హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమాపై ఓ సీరియస్ అప్డేట్ని హీరో విక్రమ్ అందించాడు. ఈ చిత్రానికి డబ్బింగ్ పనులు చేసినట్లు వెల్లడించారు. ఈ మూవీ జనవరి 26న పానిండియా మూవీగా రిలీజ్ కానుంది. నటి నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసిన నయన్, ప్రేమ భగవంతుని శక్తిపై నమ్మకం ఉంచండి అని క్యాప్షన్ జత చేశారు. రజనీకాంత్ తలైబా 171వ మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో గెస్ట్ రోల్గా నటించాలని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్కు ఆఫర్ ఇచ్చాడట. కానీ షారుఖ్ ఈ ఆఫర్ను తిరస్కరించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలీవుడ్ నుంచి వచ్చే హర్రర్ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. 2015లో చిన్న సినిమాగా విడుదలైన బిగ్ హిట్ అందుకున్న మూవీ డెమెంటో కాలనీ, ఈ మూవీ రిలీజ్ అయిన 8 ఏళ్ల తర్వాత సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. కాప్ సినిమాలు తీయడంలో బెస్ట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి మరో పోలీస్ డ్రామాను రూపొందిస్తున్నాడు. ఈసారి ఇండియన్ పోలీస్ ఫోర్స్ అంటూ బిగ్ హైప్ క్రియేట్ చేశాడు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సిరీస్ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. తన మనవరాలు ఆరాధ్య నటనకు ఫిదా అయ్యారు బిగ్ బి అమితాబ్ బచ్చన్.
ఆమె నటనను మెచ్చుకుంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. స్కూల్ వార్షికోత్సవంలో భాగంగా తన మనవరాలు ఆరాధ్య బచ్చన్ ఇచ్చిన ప్రదర్శన చూసి బిగ్ బి అమితాబ్ బచ్చన్ మురిసిపోయారు. ఆరాధ్య నటన సహజంగా ఉందని, ఈ ప్రదర్శనతో తమ ఫ్యామిలీ అంత గర్వంగా ఆనందంగా ఉందంటూ పోస్ట్ చేశారు. యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం హనుమాన్. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి కొత్త అప్డేట్ అందించారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ను రేపు విడుదల చేయనున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ జనవరి 12న గ్రాండ్గా రిలీజ్ కానుంది.